లెట్స్ డు కుమ్ముడు. ఓకే, సో ఈ రౌండ్ లో ఆడియో విజువల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మీకు ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కండి, 20 పాయింట్స్ వస్తాయి. రాంగ్ అయితే మైనస్ 10. ఓకే, సో ఫస్ట్ ఒక సినిమా పేరు వస్తుంది, మీరు స్క్రీన్స్ మీద జాగ్రత్తగా గమనించగలరు, చూసుకోండి. ఓకే, బజర్ నొక్కింది శ్వేత. ముందుగా గడసరి అత్త సొగసరి కోడలు. గడసరి అత్త సొగసరి కోడలు కరెక్టా కదా, చూద్దాం. రైట్. అత్తగారుల గురించి ఒక వన్ వర్డ్ లో చెప్పాలి ఇప్పుడు, అంతే, ఒకే ఒక పదంలో చెప్పాలన్నమాట. స్వప్న, అత్తగారు అమ్మ. అమ్మ కొట్టేసింది రోయ్, మార్కులు కొట్టేసింది రోయ్, అయిపోయింది, ఫినిష్డ్. శ్వేత అంటే నాకు అత్త లేదు, షీజ్ ఎక్స్పైర్డ్. ఓకే, అంటే నీ మ్యారేజ్ అప్పటికే లేరా? నా మ్యారేజ్ అప్పటికే లేరు. ఓకే ఓకే. సత్యకీర్తి, మీ అత్తగారి గురించి ఒక్క ఒక్క పదంలో. పుట్టింట్లో మా అమ్మే లాగో, మెట్టింట్లో మా అత్తయ్య గారు అలా. ఓకే, డన్. దీప్తి, అమ్మ తర్వాత అమ్మ, మమ్మీ లేకపోతే తనే చూసుకోవాలి కదా. మమ్మీ ఎక్కువ అబ్రాడ్ లో ఉంటారు, సో మమ్మీ లేనప్పుడు. అమ్మ అబ్రాడ్ లో ఉంటారా? ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైం మమ్మీ అక్కడ. జాబ్ చేస్తారా? లేదు, అన్నయ్య యుఎస్ లో ఉంటాడు. సో మమ్మీకి ఇప్పుడు ఆస్ట్రేలియా పిఆర్ కూడా వచ్చింది, సో మోస్ట్లీ ఆస్ట్రేలియాలో ఉంటారు. పిఆర్ ఒకసారి శాంక్షన్ అయ్యాక మమ్మీ యుఎస్ లో 6 మంత్స్, ఇక్కడ 6 మంత్స్ ఉంటారు. సో మమ్మీ లేని టైమ్ లో ఆబ్వియస్లీ అమ్మ తర్వాత అమ్మ. అబ్సల్యూట్లీ, మీరు అందరూ చెప్పిందే నాకు కూడా, ఇజ్ ఈక్వల్ టు అమ్మ. చెప్దాం అనుకుంటే కొట్టేసావు స్వప్న, కానీ కొట్టేసినా పర్లేదు, కొన్ని విషయాల్లో మనం కాపీ కొట్టొచ్చు. కంపల్సరీ, ఎస్, కాపీ కొట్టొచ్చు అన్నమాట. ఎందుకంటే ఆ బాండింగ్ ఆ రిలేషన్షిప్ వచ్చేసినప్పుడు మనకి ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఇప్పుడు అమ్మలతో మన గొడవలు అవ్వవో ఏంటి, మళ్ళీ మనం కలిసిపోతాం కదా, ద సేమ్ వే. వాళ్ళు లేకపోతే మనం వర్క్ చేయలేము. సపోర్ట్ ఎస్పెషలీ వర్కింగ్ ఉమెన్ కి అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. సపోర్ట్ అమ్మ కావాలి, అత్తగారు కావాలి, మామగారు, నాన్న, అందరూ, ఎవ్రీబడి, ద హోల్ సపోర్ట్ సిస్టమ్. ఆ తర్వాత పిల్లలు, వాళ్ళు కూడా మన సపోర్ట్ సిస్టమ్ అయిపోవాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ లో కలిపదామా? నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూసుకోండి. కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే డాష్ పుట్టినట్లు. స్వప్న, కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే పిల్లలు పుట్టినట్లు. పిల్లల కరెక్ట్ గా చెప్పు. కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే ఒక పేరు, ఆ పిల్లలే కానీ పిల్లలు కొడుకు పుట్టినట్టు. ఓకే, చూద్దాం కరెక్టా కదా అని. ఓకే, మిర్రర్ ఇమేజ్ చూసుకోండి, ఆ సినిమా పేరేంటో కనిపెట్టండి. దీప్తి, శ్రీవారంటే మావారే. శ్రీవారంటే మావారే, అబ్బా ఓ కొట్టేద్దామని ఫుల్ మార్కులు, చూద్దాం. రైట్ ఆన్సర్ 20. ఆరడుగులుంటాడా, ఏడడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చే. ఏంటి చెప్పు మరి, ఎలా మీ వారంటే? తను వంట చేస్తారు, పిల్లల్ని చూసుకుంటారు, నేను ఇంకా ఇద్దరం ఒక్కటే ఆఫీస్, సో నాకు ఒక్కొక్కసారి తనే లాగిన్ చేస్తారు. రాజా వంట అంట చూడు ఒకసారి. ఊడోడన్నప్ప అన్ని చేస్తా, అన్ని హెల్ప్ చేస్తారు, అది రాదు తనకి. ఊడోడం రాదు అని ఆయన అంటే నువ్వు అది నమ్ముతున్నావా? ఏముందండి, ఊడోడంలో ఒక చీపురు తీసుకొని వెళ్తే అదే ఊడ్చుకొని వెళ్ళిపోద్ది. అంత చేసినప్పుడు ఇది ఎక్సెప్షన్స్ మా, వదిలేసా, అదొక్కటి నేను చేసుకుంటా, మిగతా నువ్వు చేస్తున్నావు కదా. వెరీ గుడ్ వెరీ గుడ్. సో శ్రీవారు అంటే మా వారి. ఓకే, 20 పాయింట్స్ నీకు. నెక్స్ట్ ఒక మ్యూజిక్ బిట్ వస్తుంది, పాట ఏంటో కనుక్కోవాలి మీరు. శ్వేత, ప్రేమ దేశం యువరాణి, ఊతప్రాయం వీరిబోని, ఏరికోరి వచ్చానే నీ. అత్తగారు లేకుండా చూశానే. ఓకే, కరెక్టా కదా, విందాం. ఏం చేసావో నా మనసు నీదైపోయింది, ఏదేమైనా నిన్ను వదలి రానని అంటుంది. శ్వేత -10. నెక్స్ట్ ఇమేజెస్ వస్తాయి, ఇలాగే తొందరపడి నొక్కకండి, అన్ని ఇమేజెస్ తెలిస్తేనే బజర్ నొక్కండి. ఓకే, చూడండి, ఈ రెండు పేర్లు చెప్పాలి మీరు.
సత్యకీర్తి, కోవై సర్ల గారు హేమ. కోవై సర్ల హేమ ఇద్దరు కామెడీ భలే పండిస్తారు చాలా బాగా. ఏది చూద్దాం? కోవై సర్ల గారు రైట్, ఇంకా హేమ రైట్. రౌండ్ ఫినిష్ అయిపోయింది. లీడ్ లో ఉన్నటువంటి పార్టిసిపెంట్ శ్వేత 130.